జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఇప్పుడు దేశవ్యాప్తంగా లిక్కర్ స్కామ్ అలదడి కనిపిస్తోంది. ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రాకు చెందిన ముఖ్య నాయకుల్లో చాలామందిని ఇప్పటికే దర్యాప్తు సంస్థలు ప్రశ్నిస్తూ వచ్చాయి. ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సిబిఐ అరెస్టు చేయగా కవిత విచారణను ఎదుర్కొంటోంది. ఏ క్షణమైనా కవిత అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎలా జరిగింది, దీనికి బీజం ఎక్కడ పడింది, ఈ కుంభకోణంలో సూత్రధారులు పాత్రధారులు ఎవరు అన్న విషయాల్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ముఖ్యంగా ప్రభుత్వం పాలసీల్లో సవరణలు తీసుకురావడం నుంచి మొదలైంది. ఏకంగా ఢిల్లీ ప్రభుత్వం కొత్త పాలసీని అమలు చేసింది. ఈ కొత్త పాలసీ అమల్లోకి రాకముందు ఢిల్లీలో 4 ప్రభుత్వ సంస్థలు మద్యం వ్యాపారాన్ని నిర్వహించేవి. అప్పట్లో ఢిల్లీలో మొత్తం 864 మద్యం దుకాణాలు ఉండేవి. అందులో 475 ప్రభుత్వ ఆధ్వర్యంలోనూ, 375 ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనూ ఉండేవి. ఈ దుకాణాలకు కావాల్సిన లైసెన్సుల్ని ఈ 4 సంస్థలే జారీ చేసేవి. 2021 నవంబర్లో ఢిల్లీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త మద్యం పాలసీ మద్యం విక్రయాల తీరును మార్చేసింది. పాత పాలసీ ఉన్నంత వరకు మద్యం వ్యాపారంలో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం అంతగా ఉండేది కాదు. ఇదంతా ప్రభుత్వ నియంత్రణలోనే ఉండేది. కొత్త పాలసీ తీసుకువస్తూ ఢిల్లీ నాయకులు కొన్ని ఉత్తుత్తి ప్రకటనలు కూడా చేశారు. ప్రభుత్వాలు పరిపాలించడానికే కానీ మద్యం అమ్మకానికి కాదంటూ ఆమ్ ఆద్మీ నాయకులు చెప్పేవారు. వీటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే రాష్ట్ర ఆదాయం కూడా భారీగా పెరుగుతుందని ప్రకటించారు. కొత్త పాలసీల్లో మద్యం రేట్లను కూడా ఢిల్లీ ప్రభుత్వం మార్చేసింది. పాత కొత్త విధానాల్లో ఒక బ్రాండ్ 750 ml బాటిల్పై ప్రభుత్వానికి వచ్చే వాస్తవిక ఆదాయంలో తేడా గమనిస్తే మనకు అసలు విషయం అర్థమవుతోంది. పాత విధానంలో ఒక 750 ml బాటిల్ హోల్సేల్ ధర 166.71 రూపాయలుంటే కొత్త విధానంలో 188.41 రూపాయలకు పెంచారు. రిటైలర్ మార్జిన్ గతంలో 33.35 రూపాయలుంటే కొత్త విధానంలో ఏకంగా 363.27 రూపాయలకు పెంచారు. రాష్ట్ర ఎక్సైజ్ సుంకం గతంలో 223.89 రూపాయలుంటే కొత్త విధానంలో కేవలం 88 రూపాయలకు తగ్గించేశారు. ఇందులో వ్యాట్ గతంలో 106 రూపాయలుంటే కొత్త విధానంలో 90 రూపాయలకు తగ్గించేశారు. గతంలో ఎంఆర్పి 530 రూపాయలుంటే కొత్త విధానంలో 560 రూపాయలకు పెంచారు. అలాగే హోల్సేలర్ లాభం 5% నుంచి 25% పెంచేశారు. గతంలో ప్రభుత్వానికి ఒక్కో బాటిల్పై 329.89 రూపాయలు వచ్చేది. కొత్త విధానంలో చూస్తే కేవలం 8.32 రూపాయలు మాత్రమే వచ్చేలాగా పాలసీని రూపొందించి అమలు చేశారు. ఈ విధంగా ధరలను సవరించిన తర్వాత కొత్త పాలసీలో భాగంగా 849 మద్యం వెండర్లను ఓపెన్ బిడ్డింగ్లో ప్రైవేటు కంపెనీలకు అప్పగించారు. ఇక్కడే ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దలు తమ సన్నిహితులకు లాభం జరిగేలా, ప్రభుత్వ ఆదాయానికి గండిపడేలా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. కొత్త పాలసీ ద్వారా లాభపడ్డవారు పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ఈ ఎక్సైజ్ పాలసీ ఢిల్లీని 32 జోన్లుగా విభజించి ఒక్కో జోన్లో 27 మంది ప్రైవేటు వ్యాపారులకు మద్యం షాపులను తెరిచేందుకు అనుమతించింది. దీంతో ప్రతి మున్సిపల్ వార్డులో 2 నుంచి 3 దాకా మద్యం విక్రయదారులు పనిచేస్తున్నారు. అంతేకాదు, మద్యం ప్రియులను ఆకట్టుకోవడానికి ప్రైవేటు వ్యాపారులు ఎంఆర్పి ధరపై రాయితీలు ఇవ్వడానికి, ఇంటి దగ్గరకు మద్యం పంపిణీ చేయడానికి కూడా అనుమతించారు. షాపులను తెల్లవారుజామున 3 గంటల వరకు తెరిచి ఉంచడంతో పాటు మద్యం తాగడానికి అర్హత వయస్సును 25 సంవత్సరాల నుంచి 21కి తగ్గించారు. డ్రై డేలను కూడా కుదించారు. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చిపడింది. కొత్త మద్యం పాలసీలతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం చేకూరుతుందని నమ్మబలికిన నేతలు వాస్తవానికి మాత్రం ఆదాయం ఎక్కువ రాలేదని తెలుసుకున్నారు. డ్రై డేలు తగ్గించినా, అర్ధరాత్రి దుకాణాలు తెరిచి ఉంచినా, వయసు పరిమితి కుదించినా ఢిల్లీ ప్రభుత్వానికి ఆదాయం పెరక్కపోగా మరింత తగ్గిపోయింది. దీంతో కోవిడ్ కారణంగా వ్యాపారాలు సరిగ్గా జరగలేదని, మరో 144 కోట్ల ఎక్సైజ్ లైసెన్స్ సుంకాన్ని లెఫ్టినెంట్ గవర్నర్తో మంత్రిమండలితో సంబంధం లేకుండా డిప్యూటీ సీఎం సిసోడియానే రద్దు చేశారనే ఆరోపణలున్నాయి. ఈ కొత్త ఎక్సైజ్ పాలసీని మంత్రివర్గం ఆమోదించి అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్కు పంపితే ఆయన 6 అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తిప్పి పంపించారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం సిసోడియాకు ఇచ్చిన ప్రత్యేక అధికారాలను తొలగించాలని కోరారు. దీంతోపాటు చిన్న పెద్ద నిర్ణయాలన్నీ మంత్రివర్గం ఆమోదంతోనే జరగాలని,
గుత్తాధిపత్యం కూడదని, అనధికారిక ప్రాంతాల్లో మద్యం అమ్మకాలను అనుమతించకూడదని అనిల్ బైజాల్ సవరణ సూచనలు చేశారు. అయితే ఆయన సూచనల్ని కేజ్రీవాల్ సర్కార్ పెడచెవిన పెట్టింది. ప్రైవేట్ లిక్కర్ వ్యాపారులు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. మద్యం విధాన రూపకల్పన మొదలు అమలు దాకా బయటి వ్యక్తులే చక్రం తిప్పినట్టు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. దీనిపై అనుమానం రావడంతో తర్వాత నియమించబడ్డ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్కు అంతర్గత దర్యాప్తునకు ఆదేశించారు. దీనిపై దర్యాప్తు జరిపిన తర్వాత ఏ రకంగా చూసినా కొత్త విధానంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడి లైసెన్స్దారులకు మాత్రం భారీగా లబ్ధి చేకూర్చేటట్టు ఉందని సక్సేనాకు నివేదిక అందింది. దీని ఆధారంగా అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర హోంశాఖను కోరారు. అప్పటి నుంచి సిబిఐ రంగంలోకి దిగింది. దీంతోపాటు వందల కోట్ల రూపాయలు చేతులు మారినందువల్ల మనీ లాండరింగ్ కూడా జరిగిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేపట్టింది. ఛార్జ్షీట్లు దాఖలు చేయడంతో పాటు ఇప్పటికే 11 మంది వరకు అదుపులోకి తీసుకుంది. ఈ వ్యవహారంలో నిందితులంతా తమ సన్నిహితులను ముందుంచి ఈ కథంతా నడిపిస్తున్నట్టు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇందులో కవిత ప్రతినిధులుగా అరుణ్ రామచంద్ర పిళ్ళై, అభిషేక్ బోయిన్పల్లి, ఆడిటర్ బుచ్చుబాబులు వ్యవహరించారని ఈడీ వెల్లడించింది. ఇండో స్పిరిట్స్ కంపెనీలో భాగమైతే ఈ స్కామ్లో ప్రత్యక్షంగా సంపాదన ఆర్జించవచ్చని కవిత భావించినట్టుగా ఈడీ పేర్కొంది. కవిత, మాగుంట శ్రీనివాసులరెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, ముత్తా గౌతమ్లు సౌత్ గ్రూప్ ద్వారా ఈ స్కామ్లో భాగమైనట్టుగా తెలిపింది. ఢిల్లీలోని ఉబరాయ్ మేడెన్ హోటల్లో చాలాసార్లు నిందితులంతా సమావేశమయ్యారని, ఇందులో కవిత 65% ఓటాకు ఒప్పుకున్నట్టుగా దర్యాప్తు సంస్థలు నివేదించాయి. దీనికి సమీర్ మహేంద్ర కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే ఈ స్కామ్లో చిక్కుకోకుండా చాలామంది తమ ఫోన్లను ధ్వంసం చేసినట్టు కూడా ఈడీ తెలియజేసింది. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు ధ్వంసం చేస్తూనే ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లు, సిమ్ కార్డులు మార్చారని దర్యాప్తు సంస్థలు వాటి నెంబర్లతో సహా ఛార్జ్షీట్లో ఉటంకించాయి. అయితే కీలక వ్యక్తులు తమను ముందుండి కథ నడిపిస్తున్నారు కాబట్టి ఎప్పటికైనా తాము ఇరుక్కునే అవకాశం ఉందని భావించి కొంతమంది సెల్ ఫోన్లు కూడా ధ్వంసం చేయలేదని తెలుస్తోంది. కనీసం అప్రూవర్గా మారితే తమకు పడే శిక్ష కొంతవరకైనా తగ్గించుకోవచ్చని వారు భావించి వాటిని ధ్వంసం చేయలేదని తెలుస్తోంది. ఈ సమాచారం ఆధారంగానే లిక్కర్ కేసును విచారిస్తున్నాయి దర్యాప్తు సంస్థలు. ఇందులో ఇప్పటికే మనీష్ సిసోడియా అరెస్టు కూడా జరిగింది. March 23 వరకు సిసోడియా బెయిల్ పిటిషన్ను వాయిదా వేయడంతో అప్పటి వరకు జైలులో గడపాల్సిన అగత్యం ఏర్పడింది. ఇప్పుడు కవిత కూడా అరెస్టు కావడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాటి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.